బిల్డర్ కాంట్రాక్టర్లు కాదు వెల్త్ క్రియేటర్స్ అన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హెచ్సిసిసి లో ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ ను ప్రారంభించారు బట్టి నిర్మాణ రంగాన్ని బిల్డర్స్ కృషికి మరవలేనిదన్నారు అబద్ధాలతో జగన్ మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరులో రా కదలిరా సభలో బాబు మాట్లాడారు వైసీపీ పాలనలో ప్రజల జీవితాలు ఎటువంటి మార్పు రాలేదన్నారు एमएलए पार्थसारथि की न्यूजीवीडियो टिकेट खरारु चेसिंदी टीडीपी फिब्रवरी 1 तर्वात टीडीपीलो चेरनुन्नारु पार्थसारथि तंड्री वर्धंति कारणंगा आयन चेरिक आलस्यमवुतुंदी मरोवैपु पेनमलूरु टिकेट पै इंका स्पष्टत रालेदु पेनमलूरु टिकेट तनदेन अंटुन्नारु बोंडा प्रसाद सिरसिलेलो बीआरएस को भारी शॉक तगिलिंदी चेयरपर्सन तो विभेदिंचिन 16 मंदी कांस्टेबल्स क्यांपुकु वेल्लारु चेयरपर्सन कला चक्रपाणि पै अविश्वासं पेट्टे आलोचनलो उन्नारु कारु सर्वीसिंग को वेल्लिनंदरू माजी मंत्री केटीआर इदी केवलं स्पीड ब्रेकर मात्रमे मल्ली टॉप गियर लो वेल्तामन्नारू सिरसिलेलो बीआरएस सर्वसभ्य समावेशानिकि हाजरयारू केटीआर ग्रामाल अभिवृद्धिकि प्रत्येक प्रणालिकतो मुंदुकेल्तुन्नामनि अन्नारू मंत्री पोन्नं प्रभाकर् करीमनगर जिल्ला सीतारामपूर्लो कोत्त ग्राम पंचायती भवनान्नि प्रारंभिंचि 5 कोट्लतो निर्मिस्तुन्न रहदारी पनुलकु शंकुस्थापन चेशारू मंत्री पोन्नं राजशेखर रेड्डी बिड्ड एवरिकी बयपड़दन्नारु शर्मिला प्रजलकु जरुगुतुन्न अन्यायंपै प्रश्निस्तुंटे तनपैने मुप्पेट दाड़ी चेस्तुन्नारनि चेप्पारु तिरुपतिलो कांग्रेस कार्यकर्तल समावेशंलो पाल्गोन्नारु शर्मिला पल्नाडु जिल्ला दाचेपल्ली मुनिसिपालिटी परिधिलोनि नडुकुडि अंजनापुरं वासुलकु इळ्ल स्थलाल पट्टाल पंपिणी चेशारु एम्मेल्ये कासु महेश रेड्डी पेदलंदरिकी सोंत इल्लु उंडालन्नदे सीएम जगन लक्ष्यमन्नारु कासु రాజకీయాల నుంచి తాను తాత్కాలికంగా తప్పుకుంటున్నట్టు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు తాను ఇకపై వ్యాపారాలపై దృష్టి పెడతానన్నారు మళ్ళీ అవకాశం వస్తే తిరిగి పోటీ చేస్తానని తెలిపారు పార్టీకి రాజీనామా చేయడం లేదని వెల్లడించారు పత్తిపాడు వైసీపీలో రాజకీయ సమీకరణాలు ఉత్కంఠ రేపుతున్నాయి ఇక్కడ ఎమ్మెల్సీ అనంత బాబు కీ రోల్ పోషించేందుకు రంగంలోకి దిగారు ఎమ్మెల్యే వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు పత్తిపాడు ఇన్చార్జ్ వరపుల సుబ్బారావుతో ఎమ్మెల్సీ అనంత బాబు మంతనాలు జరుపుతున్నారు భీమిలిలో వైసీపీ నిర్వహించిన సిద్ధం సభపై సటైర్లు వేశారు టీడీపీ లీడర్ గంటా శ్రీనివాస్ సీఎం జగన్ అన్ని అబద్ధాలే కల్లబుల్లి కబుర్లే చెప్పారంటూ విమర్శించారు గంటా మానిఫెస్టోతో పాటు పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో కేవలం 15% మాత్రమే నెరవేర్చారని ఆరోపించారు రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతుంది రాజమండ్రి ఎంపీ సీటు కోసం క్యూ కడుతున్నారు వైసీపీ నేతలు ఎంపీ సీటు రేసులో గుబ్బల తులసి కుమార్ పద్మలత గూడూరు శ్రీనివాస్ ఉన్నారు బీసీలకే రాజమండ్రి ఎంపీ సీటు అంటున్నారు మిథున్ రెడ్డి ఓటమి భయంతోనే చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి పెద్దిరెడ్డి 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కుప్పానికి ఏం చేశారని ప్రశ్నించారు చంద్రబాబు ఎన్నికలకన్నా అధికారంలోకి రాలేరన్నారు పెద్దిరెడ్డి నందిగామ వైసీపీ ఆత్మీయ సమావేశంలో ఎంపీ కేసినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు విజయవాడ నుంచి చంద్రబాబు పోటీ చేసినా గెలవరని చంద్రబాబుపై 3 లక్షల ఓట్ల మెజారిటీతో తానే గెలుస్తానన్నారు తాను ఢిల్లీ స్థాయి వ్యక్తినని ఓడిపోయిన లోకేష్ ఎంత అని ప్రశ్నించారు కేసినేని నాని ఫిబ్రవరి 3న ధరణి కమిటీ మరోసారి భేటీ కానుంది వఖ్ దేవాదాయ శాఖ అధికారులతో సమావేశం జరుపునున్నారు సమస్యలపై చర్చించనున్నారు ఇప్పటికే 5 జిల్లాల కలెక్టర్లతోనూ చర్చలు జరిపింది ధరణి కమిటీ मुलुगु जिल्लालो मंत्री सीतक्का पर्यटिस्तुन्नारु जिल्लालोनी विविध प्रभुत्व भवनाल प्रारंभोत्सव कार्यक्रमाल्लो पाल्गोन्नारु अनंतरं मेडार सम्मक्क सारलम्मा जात्रलो भागंगा पनुलनु परिशीलिस्तुन्नारु कासेपट्लो पालकुर्तिलो बीआरएस एम्मेल्येलु पर्यटिस्तारु अक्कड निर्वहिंचे बीआरएस विस्तृत स्थायी समावेशंलो हरीश्राव कडियं एर्रवल्लि सत्यवति राथोड् पाल्गोंटारु नियोजकवर्ग नेतलतो समावेशमै पलु अंशालपै दिशा निर्देशं चेस्तारु హాబిట్స్ బ్రోతల్ కేసులో కీలక అంశాలు బయటకు వచ్చాయి 3 రోజుల పాటు పోలీస్ కస్టడీలో అఖిల్ పెహ్వాన్ ను విచారించారు లింకోటో యాప్ లో అఖిల్ హోటల్ వివరాలు ఉన్నాయి అయితే ఆన్లైన్ వ్యభిచారం ఏడాదిగా సాగుతుందని గుర్తించారు కస్టడీ ముగియడంతో అఖిల్ ను రిమాండ్ కు తరలించారు ఫేక్ పాస్పోర్ట్ జారీ కేసులో సమగ్ర దర్యాప్తు కొనసాగుతుందన్నారు తెలంగాణ సిఐడి అడిషనల్ డీజీ షికాగోయల్ ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేశామని తమిళనాడుకు చెందిన ట్రావెల్ ఏజెంట్ మురళీధరన్ ద్వారా నకిలీ పాస్పోర్ట్ రాకెట్ గుర్తించామన్నారు షికాగోయల్ మెదక్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్రావు వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు మెదక్ పార్లమెంట్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామన్నారు హరీష్రావు వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చినప్పుడే కాంగ్రెస్ పై తనకు గౌరవం పోయిందన్నారు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి వైఎస్ కుమార్తెగా జగన్ చెల్లెలిగా శర్మిలను గౌరవిస్తాం కానీ
ఆమె కాంగ్రెస్ లో చేరి విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. సిద్ధం రెండో సభ ఏర్పాట్లను దెందలూరులో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పరిశీలించారు. కాంగ్రెస్ అవినీతిని ఎదిరించేది బీజేపీనే అన్నారు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్. అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలుస్తామని జోస్యం చెప్పారు లక్ష్మణ్. సంతోష్ నగర్ లోని స్విగ్గీ ఇన్స్టామార్ట్ జోనలో ఆఫీస్ దగ్గర ధర్నాకు దిగారు స్విగ్గీ డెలివరీ బాయ్స్. సాంకేతిక కారణాలతో రైట్స్ డబ్బులు ఇవ్వకుండా యాజమాన్యం ఇబ్బంది పెడుతుందని వారు ఆరోపించారు. ఖమ్మంలో దొంగలు రెచ్చిపోయారు. 11వ డివిజన్ లోని 3 ఇళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. ఇంటికి కాపలా ఉన్న కుక్కకు మత్తుమందు పెట్టి ఇంట్లో చొరబడ్డారు. 68,000 నగదు 15 తులాల బంగారం ఎత్తుకెళ్లారు దొంగలు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఓ ఇంట్లో వింత అనుభవం ఎదురైంది. వంట గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ కు బదులు నీరు రావడంతో అవాక్కయ్యాడు వినియోగదారుడు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో సినిమా ఫక్కీలో చోరీ జరిగింది. ఓ నగల దుకాణంలో బంగారు చెవి కమ్మలతో ఉడాయించాడు దుండగుడు. చోరీ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఆలయంలో రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. నెరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఇంటి ముందు ముగ్గు వేస్తున్న వృద్ధురాలు మెడలో నుండి 3 తులాల బంగారు చైన్ ను లాక్కెళ్లారు దుండగులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డైమండ్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నారు. బీహార్లో అనుకున్నదే జరిగింది. గవర్నర్కు రాజీనామా ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన నితీష్ కుమార్ ఇవాల్టితో ఆర్జేడీతో తమ బంధం ముగిసిందన్నారు. నితీష్ కుమార్ ఇంట్లో బీజేపీ జేడీయూ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో సాయంత్రం 7 గంటలకు సీఎంగా మళ్లీ నితీష్ ప్రమాణ స్వీకారం చేస్తారు. బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు లేఖను నితీష్ కుమార్ గవర్నర్ రాజేందర్ అర్లేకర్ కు సమర్పించారు. నితీష్ సమర్పించిన లేఖను గవర్నర్ ఆమోదించారు. నితీష్ నుంచి వచ్చిన ప్రతిపాదన మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని బీహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో 40 సీట్లు సాధించి మోదీకి గిఫ్ట్ గా ఇస్తామన్నారు సామ్రాట్. బీహార్ సీఎం నితీష్ కుమార్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఎన్డీఏ భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు నితీష్ కుమార్ కు అభినందనలు తెలిపారు. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ రాజీనామా చేయడంపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్. రాజకీయ భాగస్వామ్యాలను మార్చడం నితీష్ కు అలవాటేనని, నితీష్ కుమార్ ఊసర వెళ్లికే పోటీ ఇస్తున్నారని ట్వీట్ చేశారు. నితీష్ కుమార్ రాజీనామా గురించి తేజస్వి యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ ముందే చెప్పారన్నారు కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే. అదే ఇప్పుడు నిజమైందన్నారు. నితీష్ కుమార్ నిర్ణయంతో ఇండియా కూటమికి భవిష్యత్తు లేకుండా పోయిందన్నారు బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధిస్తుందని చెప్పారు. రుద్రప్రయాగ్లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పర్యటించారు. ఈ సందర్భంగా రుద్రప్రయాగ్లో భారీ రోడ్షో నిర్వహించారు. ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని సీఎంకు స్వాగతం పలికారు.